దుబ్బాక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక మరెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం భారీ మోటార్ సైకిళ్లు మరియు సుమారు 100కు పైగా కార్లతో దుబ్బాక పట్టణంలోని రోడ్డు షో చేసిన అనంతరం స్థానిక ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అని, అందులోనూ అప్పట్లో అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత నేత దుబ్బాక అభివృద్ధి ప్రదాత అయిన చెరుకు ముత్యం రెడ్డి వల్లనేనని అన్నారు. చెరుకు ముత్యం రెడ్డి చేపట్టిన చెక్ డ్యాంలు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వివిధ పాఠశాలలు, ఆసుపత్రులు, రైతుల కోసం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా చేసిందేమీ లేదన్నారు. దుబ్బాక పట్టణంలో ఈరోజున్న డిగ్రీ కళాశాల, అలాగే దుబ్బాకలో ప్రధాన రహదారులు, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, ప్రతి పేద రైతుకు బోరు బావితో పాటు బోరు మోటారు చెరుకు ముత్యం రెడ్డి హయంలోనే ఇవ్వడం జరిగిందని, అలాంటి ఆయన తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఈ ఎన్నికల్లో మీ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిని చేసుకోవాలని అన్నారు. ఈరోజు జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీలో కేసీఆర్ ప్రజలు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించే గొంతుగా నిలవాలని కోరారు. ఆయన బిడ్డలు అదే విధంగా ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని ఆశీర్వదించడానికి, మీకందరికి అండగా ఉండడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి సోనియా గాంధీ గారి మద్దతుతోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపిస్తే 4 కోట్ల ఆకాంక్షను ఇవాళ కేసీఆర్ నమ్మించి నట్టేట్ల ముంచి నమ్మకం మిమ్మల్ని మామ చెప్పిందని అల్లుడు మల్లన్న సాగర్ లో ముంచు ప్రాంత ప్రజల యొక్క పోరాట ప్రతిభను మళ్ళొక్కసారి రుచి చూపించడానికి మేమందరం కూడా మీ తరఫున అండగా ఉండడానికి ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులారా, సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతా వచ్చినవి కాదు, ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినవా? రామలింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చినాయి. గతంలో మీరు ఆలోచన చేయండి, ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా పార్లమెంట్ గా ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సత్సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండే, కానీ తెలంగాణ కోసం పోత్రడు పాడు ద్వారా పుట్టబెట్టి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పీజీఆర్ చనిపోతే పీజీఆర్ శవం మీద ఒట్టేసి నీ కొడుకును ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మాట నప్పి ఆనాడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలల్లా పీజీఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి శేఖర్ రావు, ఆ తర్వాత ఇక్కడ పెద్దల రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వారు వారి సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆనాడు క్యాన్సర్ తోని పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ చనిపోతే పాలేరు ఉప ఎన్నికలలో పోటీ పెట్టి మళ్ళోసారి ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అదే విధంగా మీ పక్కన నారాయణకేట్ లో కూడా పెద్దల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఎంసీ చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకోకుండా చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టిన దరిద్రుడు ఎవరైనా ఉన్నాడా అంటే సర్వ దరిద్రుడు. ఇంత సత్సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు తెచ్చినందుకే ఇవాళ దుబ్బాక ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఇవాళ కేసీఆర్ ను
ఇయాల నేను అడుగుతున్న అబద్ధాన్ని హరీష్ రావు గారు రామలింగారెడ్డి గారు వీరుడు శూరుడు పోరాట యోధుడు తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా నువ్వు చెప్పింది నిజమైతే 2004 లో రామలింగారెడ్డి గెలిచాడు కదా మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఆపేటకు మంత్రి ఇచ్చిన గాని రామలింగానికి మంత్రి ఇచ్చినానే ఆ తర్వాత 2014 లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు ఎందుకో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇయ్యలేదని నేను అడుగుతున్నా మళ్ళీ 2018 లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు కేసీఆర్ గెలిచాడు ఎందుకు మంత్రి ఇవ్వలే మీరు రామలింగారెడ్డి 3 సార్లు గెలిస్తే 3 సార్లు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రామలింగారెడ్డికి మంత్రి పదం ఇయ్యలేదంటే రామలింగారెడ్డి మంచోడా చెట్టోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రోజు రామలింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పాడు రామలింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తా అని మరి 15 రోజులలో టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నా మీరు ఊరు బయటికి వెళ్ళి మా నాయకుడు రామలింగారెడ్డి లేకపోతే రామలింగారెడ్డి కొడుకు అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే తండ్రి కొడుకులను కాదని ఎందుకు సుజాతమ్మకు టికెట్ ఇచ్చిండ్రు ఏ కారణాల చేత ఇచ్చిండ్రు మీకు అందరికి తెలియదా ఎందుకు తిరస్కరించిండో తెలియదా మరి ఇంత పెంచినాక కూడా ఇంకా ఇవాళ హరీష్ రావు గారు చెప్తాను నేను తుపాకను సిద్దిపేటను 2 కండలాగా చూసుకుంటాను నేను అడుగుతున్నా హరీష్ రావు ఏడ గోడ సాధన ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి అనిపించినా మా అంగీలు అంతా నడుస్తాయి భుజం మీద ఎందుకంటే మా మామ మా బామ్మ ఇద్దరు కలిసి నా గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు నాకు ఎవరు చెప్పుకుంటామని నేను అడుగుతున్నా ఒకవేళ అదే నిజమైతే నేను ఇవాళ అడుగుతున్నా సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వల్ మూడోది ఈ తుపాక చుట్టూతో 3 నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మామలే ఉన్నాయి కదా మరి ఆ నియోజకవర్గాల జరిగిన అభివృద్ధి దుబ్బాకలు ఎందుకు చేయలేదు మీకు 12 లక్షల రూపాయలు ఎట్టొచ్చిన మేము వచ్చి దీక్ష చేస్తే రాలే రాళ్ళ తీసుకు కొడితే రాలే మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ మిత్రులారా మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ దుబ్బాక ప్రజల యొక్క తీర్పు కోసం చూస్తున్నారు మీ తీర్పు మీ కోసం కాదు మీ తీర్పు 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపరచడానికి తీసి పాతి పెట్టాలని చెప్పి నేను మిత్రులందరికీ చెప్పని చెప్తారు మేమే ప్రత్యామ్నాయమని నేను మిత్రుడు రఘునందనరావును ఒక మాట అడుగుతున్నాను అయ్యా నువ్వు కొట్లాడానికి లంగోటి కట్టే లోపల మీ నాయకుడు మురళీధరరావు నీ లాగు వీక్కున్నాడు నిన్ను ఎవడు కొట్లాడని ఇస్తాడే కేసీఆర్ మోడీ ఇద్దరు ఒక్కటే మొన్న చూసారు టీవీలలో వారం కింద ఢిల్లీలో టీఆర్ఎస్ కు 2000 గజాల భూమి ఇచ్చింది మోడీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే భూమి ఇస్తారా కొంత భూమి అని ఇస్తారా నిన్న కాక మొన్న సరిగ్గా వారం అయింది ఇవాళకి ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకుంటే మోడీ 2000 గజాల భూమి ఇచ్చిందంటే ఆ మోడీకి కేడీకి ఉన్న సంబంధమైన ప్రతి తలుపు తెస్తా ప్రతి ఊరికి వస్తా తండాలలో గూడాలలో మార్మల బజార్లో నించోబెట్టే వరకు మీ తరపున నిలబడతారంటే మేమందరం మీరు ప్రేమ గమనించుకునే ముత్తన్న ముత్యం రెడ్డి అనేది ఆయన ఆని ముత్యంలా అంటాడు ఇవాళ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి దక్షిణ తెలంగాణలో చిన్నారెడ్డి ఈ మధ్య తెలంగాణలో ముత్యం రెడ్డి కడుపులో పేరుండే వరకు కొట్లాడి ఆశీర్వదించండి ముత్యం రెడ్డి అయిన పిల్లలు ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.